అరాచకం ఆపండి, ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ మరో మారు హెచ్చరిక అని చెప్పి కూడా ఏపీలో కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతిపక్షాలపైన ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయనేది మనం మొన్నటి వరకు క్లియర్గా చూస్తున్నాం. ఇక మళ్ళీ అక్కడ ఏపీలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా అదేవిధంగా ఈ ఏదైతే కార్యకర్తలపైన, ప్రతిపక్ష కార్యకర్తలపైన అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఒక అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాము. కూటమి అధికారంలోకి వచ్చాక చెడు సంప్రదాయాలకు తెరలేపారు. గతంలో ఎన్నికల తర్వాత అందరూ కలిసి ఉండే పరిస్థితి, ఇప్పుడు భయాందోళన సృష్టిస్తున్నారు, దాడులతో ఆనందం పొందుతున్నారు. పులివెందుల్లో ఇలాంటి సంప్రదాయం పెనుమెన్నడు లేదు అని చెప్పి, మునుపెన్నడు లేదు అని చెప్పి మీ మోహపూరిత వాగ్దానాల వల్ల 10% ఓట్లు టీడీపీకి షిఫ్ట్ అయ్యాయి. ఎల్లకాలం అధికారం ఉండదని గుర్తుపెట్టుకోండి, ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. టీడీపీ దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డికి రిమ్స్లో పరామర్శ అండగా ఉంటామని భరోసా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలను పరామర్శించిన నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే అక్కడ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడలేదు, ఎంత శాంతియుతంగా మా పరిపాలన ఉండే. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేసి దాన్ని ఆనందంగా మీరు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు, ఒక సాడిజం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్ అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి కొంత కాలపరిమితి ఖచ్చితంగా ఉంటుంది, శాశ్వతం అధికారంలోకి ఎవరూ ఉండరు. ఇలా ఈ రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రాజకీయాల్లో కొన్ని పార్టీలకి అధికారం ఇచ్చిన తర్వాత వాటికి పరిమితం ఉండదు, ఖచ్చితంగా కాలపరిమితమే. కొంతకాలం వరకు అధికారం ఉంటుంది, మళ్ళీ తర్వాత ప్రజా తీర్పు కోసం ఎన్నికలు పోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరినైతే నమ్ముతారో, ఎవరికైతే ఓట్లేసి గెలిపించుకుంటారో మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇలా మేము అధికారంలోకి ఉన్నామని చెప్పి కూడా దాడులు చేయడము, అధికారంలోకి వచ్చినామని చెప్పి కూడా ఏదైతే ప్రతిపక్షాలపైన విరుచుకుపడడము, ఇవన్నీ ప్రభుత్వాలు చేయడం కాదు. వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అమలు చేస్తున్నటువంటి హామీలు, అభివృద్ధి పనులు వాళ్ళు ముందుకు తీసుకుపోయి వాళ్ళు చేసినట్లయితే ఖచ్చితంగా మరొకసారి కూడా ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొచ్చే అంశం ఉంటుంది. కానీ మరి ఇలా కక్షపూరితమైన రాజకీయాలు, కక్షపూరితమైన చర్యలు తీసుకొని ప్రతిపక్షాలపైన కావచ్చు, ఎవరిపైన కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ అధికార పార్టీలు చేయకుండా జాగ్రత్తతోని పాలన పైన దృష్టి పెట్టి ముందుకు సాగాలని చెప్పి కూడా నేతలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం.